హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా చాలా రోజుల తర్వాత రాబోతున్నా ఏం లేదు ఈ మధ్య రీసెంట్గా బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అనే వీడియో బిగ్ బాస్ షో అనేది మొదలైంది ఆ విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పటికీ పదకొండు రోజుల దాకా జరిగింది సో నేను రీసెంట్గా వాచ్ చేస్తున్నా బట్ ఒక వీడియో అయితే బాగా ట్రోల్ అవుతుంది అది మరెవరో కాదు మన పల్లవి ప్రశాంత్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక రైతు బిడ్డని నేను బిడ్డ అని చెప్పుకున్నారు సో ఈ మధ్య తన అందరినీ కనీస నామినేషన్ చేయటం ఈ రతిక కూడా ఫేక్ లో అని చెప్పి మళ్ళీ లాస్ట్లో పల్లవి ప్రశాంతినే అనడం ఇది చాలా బాధగా అనిపించింది సో అందుకని చెప్పి దీని యొక్క లైవ్ నేను చూసే కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అనుకున్నా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో అడుగు పెట్టడం రైతు బిడ్డగానే వచ్చాడు రైతు బిడ్డగానే ఉన్నాడు కానీ కొన్ని పిచ్చి వేషాలు చేశాడు రతికతో లైక్ కొంచెం ఓవర్ డైలాగ్స్ వేయటం మాత్రం నిజమే కానీ దానికి రతికా కూడా ఓకే అనడంతో రెండోది వాడు చేసే ప్రవర్తన ఇది కూడా అను ఇది కూడా ఒప్పుకొని ఇది కూడా వాడితో తక్కలాడింది దానితో లాస్ట్ ప్లేట్ తిరగచ్చింది ఇందులో భయంకరంగా ఫేక్ అవ్వడం అంటే లైక్ ఒక లేడీ అయ్యి ఫస్ట్లోనే పల్లవి ప్రశాంతని కట్ చేయాలి నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు ఏం మాకు నా దగ్గర అని చెప్పి సో తను కూడా ఎంజాయ్ చేస్తుంది సోఫా మీద పీఆర్ అని రాశాడు లో సింబల్తో అది కూడా చూసి స్మైల్ ఇచ్చింది అంటే దీనికి రతిగా కూడా ఫేక్ కంటెంట్ కానీ లేదా కంటెంట్ కానీ క్రియేట్ చేద్దాం అనేగా ఇప్పుడు లాస్ట్లో పల్లవి ప్రశాంత్ని కావాలని అందరూ నామినేషన్ చేసి తిని కూడా నామినేషన్ చేసింది కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం ఒక ఆడపిల్లగా తనని మాత్రం ఎక్కడ డిగ్రేడ్ చేయలేదు ఇందులో ఇంకొక మరో వ్యక్తి కూడా ఉన్నాడు అతని పేరు అమర్దీప్ అనుకుంటా సో అతను యాక్టింగ్ చేశాడు అయ్యా నామినేషన్ మామూలుగా లేదు సో ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు లేదా ప్రశాంత్ అతని కంటెంట్ అతనికనే మన అంతేకాకుండా నీకు లక్ష రూపాయలు ఇస్తే కనుక రైతులకి ఇస్తావు అని చెప్తాను ఒక ఆటోవాడికి ఇస్తావు ఒక చదువుకున్న వాళ్ళకి ఇస్తా అది అతని ఓపిన్యా అతను ఓపిన్యా నిత్యనవరు సో ఒక ఆర్టిస్ట్కి ఎంత కష్టపడతాను తెలుసా జూనియర్ ఆర్టిస్ట్ మూడు వందల యాభై నుంచి అది ఏ ఉద్యోగం చేస్తున్నామో తెలుసా ఏ ఉద్యోగం లేకపోయినా ఒకటే చెప్తాను అమర్దీప్ కూడా ఎంతమంది ఎంత ఉన్నా సరే కింద నుంచి పైకి వచ్చిన సరే మన నోట్లో నాలుగు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే కేవలం రైతు వాళ్ళే రైతే లేకపోతే ఒక ఆటో వాడు కాదు ఒక జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఒక సినిమా వాడు కాదు ఒక కిరాయి వాళ్ళు కాదు ఎవరైనా సరే నోట్లో నాలుగు మీద కేవలం రైతు వాళ్ళే అలా అని చెప్పి మిగతా వాళ్ళని మాత్రం కించపరచడం కాదు సో మీరు దీన్ని అర్థం చేసుకోవడం అని చెప్తున్నాను ప్రతి ఒక్క రైతు గొప్పవాళ్ళు అలాగే మనము గొప్పవాళ్ళు కానీ మనకన్నా ముందు స్థాయిలో ఉంది రైతు ఎందుకంటే అన్నం పోతే వాళ్ళు పురుగుల మందు తాగి చనిపోతారు సో అందుకని చెప్పి ఇప్పటికీ ఈరోజు కూడా రైతులుగా ఎక్కువ ఆత్మహత్యలు ఉన్నాయి సో ఇంతకీ నా ఒపీనియన్ ఏంటనే నేను రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంతని సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఒక రైతుగా గెలిపించి రైతులకు కూడా మేమంటూ ఉన్నాము ఒక సొసైటీకి హెల్ప్ చేస్తామని చెప్పి ఈ పరంగా పల్లవి ప్రశాంత్ గెలిపిస్తే ప్రతి రైతు కాళ్ళ దగ్గరేసి తిరుగుతాడు అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ సో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఇందులో ఏం తప్పుగా మాట్లాడే క్షమించండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం మీ మాయా బజార్ మూవీ మేకర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్